నమస్తే అండి, నేను రజాక్. కొట్టేసినాం, కొంచెం గొంతు పోయింది, ఈ రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది లోఫర్ గాళ్ళు, లుచ్చా గాళ్ళకే ఇంకా అర్థం కానట్టుంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినప్పటికీ కూడా కొంతమంది చించరించుకుంటున్న విధానం చూస్తే ఇలాగే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆడ నాగార్జున యాదవ్ అంట చింత తెచ్చిన పులుపుజాల మనోడికి అడ్డగోలుగా వాగుతున్నాడు మళ్ళీ డిబేట్లో కూర్చొని. నిన్న రెస్పెక్ట్ కావాలా? ఇస్తారు. పవన్ కళ్యాణ్ నిన్న శుభాకాంక్షలు తెలియజేసినాడు అనమాట. శుభాకాంక్షలు తెలియజేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంట, పురంధరేశ్వరి గారు అంట, పవన్ కళ్యాణ్ అన్ని బయటకు వస్తే నాగార్జున రెడ్డి పేరు నాగార్జున రెడ్డి నాగార్జున యాదవ్ మొత్తానికి ఏదైతే ఉందో అది. నువ్వు మీ సొంత ఛానల్లో కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు గుక్క పెట్టుకొని ఏడ్చినా రిజల్ట్ మారదు. ఏ 151 వచ్చిన రోజున ఈవీఎంలు ట్యాంపర్ చేశారని ఎందుకు వాగలా? ఈరోజు ఎందుకు వాగాల్సి వస్తుంది? మంట పుడుతుందా? మంట నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, పిల్లాల గురించి, నారా బ్రాహ్మణి గారి గురించి, చిరంజీవి గారి గురించి, బాలకృష్ణ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అడ్డగోలుగా కామెంట్లు చేసిన కామెంట్లు మర్చిపోతారు అనుకున్నావా? నిన్న అక్కడికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కక్ష సాధింపులు వద్దని. రెచ్చగొడితే ఏం జరగాలి? అన్నీ జరుగుతాయి. ఏదో చైర్మన్ పదవికి పొజిషన్కి రిజైన్ చేసినావంట కదా, అన్ని రిజైన్లు వస్తాయి. 151 ఎక్కడ, 11 ఎక్కడ, స్థాయి అంటే అర్థమవుతుందా? ప్రతిపక్ష హోదా లేని పార్టీ ఇప్పుడు అది. నువ్వు నీతులు చెప్తావు మీ ఛానల్లో కూర్చొని కొమ్మినేని. ఇంతకాలం నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టలా, చంద్రబాబు నాయుడిని తిట్టలా, నారా లోకేష్ని తిట్టలా, ఏం చేసినావు? జర్నలిజం అంటే ఇదా? జర్నలిజాన్ని పండబెట్టారు మీరంతా కలిసి. సిగ్గులేదు మళ్ళీ మాట్లాడడానికి ఈరోజున బయటకు వచ్చి వాగుతున్నావు. నేను చంద్రబాబు నాయుడిని తిట్టలేదండి, పవన్ కళ్యాణ్ తిట్టలేదండి. మరి ఏం వాగేవి ఎంతకాలం? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి అడ్డగోలుగా కామెంట్లు చేస్తుంటే మీడియాలో ఉండి బీప్లు వేయాలో, లేకపోతే ఇక్కడికి కట్ చేయాల్సింది. మాడా థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేసిన దాన్ని ఏ విధంగా చెప్పాలా? నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ దేని గురించి మాట్లాడారు మీరు, మర్చిపోతారా? పవన్ కళ్యాణ్ గారు పద్ధతిగా చెప్పినాడు రివెంజ్ వద్దని, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నిన్న స్టార్ట్ అయిందంట కదా చిలకలూరిపేటలో రాళ్ళు పడ్డాయి అంట కదా, చిలకలూరిపేటలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి గుద్దారంట కదా, పడిందా సాల్లా? అన్ని లెక్కలు వస్తాయి. వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఆ వైజాగ్లో అబ్దుల్ కలాం గారు తీసి పెట్టినారు కదా మళ్ళీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని. మాట్లాడుతూ ఉంటే చాలా మాటలు వస్తాయి, ఒక విధానం ఉండాలా జర్నలిజంలో. ఏబిఎన్ ఉంది, టీవీ 5 ఉంది, ఈనాడు ఉంది, రోడ్డుకి ఇచ్చినట్టు క్రిటిసైజ్ చేసినారా? పదే పదే పిల్లల గురించి మాట్లాడినారా? విమర్శలు చేసినారా? ఈ 5 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినగా మీ సొంత టీవీ ఛానల్లో కూర్చొని అడ్డగోలుగా కామెంట్లు పాస్ చేస్తూ బ్రోకరిజం చేస్తున్నాడని, అమ్ముడు పోయాడని, ప్యాకేజీలు తీసుకున్నాడని, దత్తపుత్రుడని వాగి మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజున ఏదో కౌంటర్లు ఇస్తారా? నిన్నే కదా ఓడిపోయింది చిత్తు చిత్తుగా, పడ్డారు కదా, ప్రతిపక్ష హోదా లేదు కదా, 11 సీట్లు అంట, స్ట్రైక్ రేట్ 100కు 100%, ఇక్కడ 21కి 21. మాట్లాడమంటారా? ఇప్పుడు మాట్లాడండి. ఆ కొమ్మినేని కావచ్చు, ఈశ్వర్ కావచ్చు, ఈ సొక్కాళ్ళు నాగార్జున యాదవ్ కావచ్చు, కొండ ఒకడు ఉన్నాడంట మనోడు, లెగిస్తే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పెళ్ళాలి విధానమా ఇది? నిన్న ఓడిపోయినప్పటికీ సిగ్గు లేకుండా ఇల్లు దూరకుండా మళ్ళీ డిబేట్లకు ఎక్కి చేస్తే అభినందనలు తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత విధానం, నేను ఇలా రియాక్ట్ అవ్వాలనుకోలేదండి. ఒక విధానం ఉంటుంది, పద్ధతి దాటితే విధానం మారుతుంది. మీరు చేసిందంతా ఇంత అనుకున్నారు 5 ఏళ్లలో? దొరికినట్టు సావ కొట్టారు. ఈరోజు నిధులు చెప్తారా వచ్చి?
సంయమనం పాటించండి, సంయమనం పాటించండి, రెచ్చగొట్టొద్దంటే నిన్న డిబేట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపర్ చేశారనో కాలం కలిసిన లేదనో మనం ఏడవాలా. మనం ఏం చేసినాం, 5 ఏళ్ళు ఉచిత పథకాలకు డబ్బులు పంచితే అడ్డంగా వచ్చి ఓట్లేస్తారని చెప్పేసి మనం ఆలోచించాలా? ఉచిత పథకాలకు ఓట్లేడు, సంక్షేమానికి ఓట్లేడు, అభివృద్ధికి ఓటు పడిద్ది, అవతలకు డబ్బులే కాదనట్లా. 45 ఏళ్ళకు డబ్బులు ఎందుకు, ఆటోవాడికి డబ్బులు ఎందుకు, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎందుకు, కుట్టి మిషన్లు నడిపే వాళ్ళకి డబ్బులు ఎందుకు? 10,000 రోడ్లే ఆటోలకు డబ్బులు అవసరంలా, కుటీర పర్సనల్ పెట్టి మిషన్ కుట్టుకునే వాళ్ళకి డబ్బులు అవసరంలా. ఇది పద్ధత, ఇది అడిగితే తప్ప మళ్ళీ నీతులు చెప్తారా మీరు మాకు? కంగ్రాచులేట్ చేయి, తప్పు లేదు, ఒక విధానం వరకు ఉంటుంది. అరే ప్రభుత్వం వచ్చిందో రాదో క్రిటిసైజ్, అది ఎట్ట చేస్తారు, ఇది ఎట్ట చేస్తారు, చేయి ఆగవయా, నిల్ల ఆగు, మీరు తీసుకోవాలా? ఆ నిలుపాటు ఆగలేరా? రంది పడుతున్నారా? మంట పుడుతుందా? నిజమండి, ఇలా మాట్లాడాలన్న ఇంటెన్షన్ నాకైతే లేదు, బట్ వాళ్ళ సొంత ఛానల్లో కూర్చొని అడ్డగోలుగా కామెంటరీలు చేస్తే ఇదే విధంగా రియాక్షన్లు ఉంటాయి ఎవరి దగ్గర నుంచి అయినా. ఒక పద్ధతి, ఒక పాడు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టలా, పవన్ కళ్యాణ్ గారంలా దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారు పెళ్ళాలు, ఇది గెలిపించిందా నిన్న ఈ రోజున? పవన్ కళ్యాణ్ కంటే తక్కువ మెజారిటీ, పవన్ కళ్యాణ్కి 70,000 మెజారిటీ అయితే నీకు 8,40,000 మెజారిటీ. పవన్ కళ్యాణ్ వాడు లాస్ట్ ఎలక్షన్స్లో 2 చోట్ల ఓడిపోయినాడు, మీ కంచు కొట్టకు ఉంది 8,00,000, ఇది మీ పరిస్థితి అని జనసేన వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి డిబేట్కి వచ్చే ముందు వెనక ముందు చూసుకొని మన స్థాయి ఏంటి, మన హోదా ఏంటి, మనం ఎంత జాగ్రత్తగా రియాక్ట్ కావాలా, జాగ్రత్తగా రియాక్ట్ కాకపోతే కౌంటర్లు ఎలా వస్తాయి, దాన్ని తీసుకోవడానికి ఎలా సిద్ధంగా ఉండాలా, అన్నీ కూడా చూసుకోవాలా. అలా కాదు మేము ఇంకా అడ్డగోలుగా మాట్లాడతాం, నోటికి ఫిల్టర్ లేకుండా మాట్లాడతాం, ఇంకా అధికారంలో ఉన్నాం అనే భ్రమలో మాట్లాడితే కనుక పవన్ కళ్యాణ్ సహించి ఊరుకుంటాడే ఇలాంటి మాటలు. నారా లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ ఉందంట, జంతనక జనారే అంటున్నాడు నిన్న పట్టాభి, వాళ్ళ మీ పేరు కూడా ఉన్నట్టుంది. నువ్వే పదే పదే మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, నారా బ్రాహ్మణి గారి గురించి, బాలకృష్ణ గారి భార్యల గురించి మాట్లాడింది నువ్వే. ఆ రెడ్ బుక్లో నీ పేరు కూడా ఉందనుకో మడత పెట్టిస్తాడు, పవన్ కళ్యాణ్ సహించి వదిలేస్తాడేమో. మరి వాళ్ళు వదిలిపెట్టరు కదా, పవన్ కళ్యాణ్ పుట్టుకల గురించి విమర్శించినారు కదా మీ పార్టీ వాళ్ళు, ఎందుకు వదిలిపెడతాడు? ఏమవసరం ఉంటుంది? ప్రతి దానికి లెక్కలు తీస్తారు, మీరు అన్న ప్రతి మాటకి లెక్క ఉంటుంది. మనం ఒక రియాక్షన్ చేస్తే దానికి ఆపోజిట్ రియాక్షన్ ఉండకూడదంటే కుదరదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏదో మంచోడు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి మాట్లాడంతే, అన్నీ జరుగుతాయి. డిబేట్కి వచ్చే ముందు పద్ధతిగా జాగ్రత్తగా మన సొంత ఛానల్ అయినా సరే ఒక 6 నెలలు ఆగు, తర్వాత రియాక్ట్ అవ్వు. ఒకవేళ తప్పు జరిగితే నేను రియాక్ట్ అవుతా, కాదు నిన్న ఓడిపోయాం, ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడు, ఆడెవడో చేశాడు, ఈడెవడో చేశాడు, ఏదో వాడు ఆగితే, రెస్పెక్ట్ లేకుండా వాగితే దాని పరిణామాలు తప్పనిసరిగా చవి చూడాల్సి ఉంటుంది.